నంది అవార్డుల రగడ సాగుతూనే ఉంది. ఇటీవల పోసాని నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనపైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయనపై విమర్శలు చేస్తున్న వాళ్ళు ఓ పదం ఎక్కువగా వాడటం విశేషం. పోసాని మెంటల్ కృష్ణ అనే సినిమా చేసిన తరువాత ఆయన్ని ఎవరైనా విమర్శించాల్సి వస్తే మెంటల్ కృష్ణ అనేస్తుంటారు. తాజాగా ఓ టీవీ ఛానల్ చర్చలో ఓ వ్యక్తి పోసాని మీద విమర్శలు చేస్తూ మెంటల్ కృష్ణ అనేశాడు. దీనిపై ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడంతో తాను సరదాగానే ఆ మాట వాడానని, పోసాని తనకు సన్నిహితుడే అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ చర్చా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ పోసానిని మెంటల్ కృష్ణ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అసలు మెంటల్ కృష్ణ ఎవరో తేలాలని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన బాలయ్యపై విమర్శలు గుప్పించాడు. బెల్లంకొండ సురేష్ మీద నందమూరి బాలకృష్ణ కాల్పులు జరపడం, ఈ కేసు కోర్టుకు చేరాక ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి తన మానసిక స్థితి సరిగా లేదని బాలయ్య సర్టిఫికేట్ తీసుకురావడం గురించి ప్రస్తావించాడు. ఈ రకంగా చూస్తే అసలైన మెంటల్ కృష్ణ ఎవరో అందరికీ అర్థమవుతుందని, సినిమా తీశాడు కాబట్టి పోసానిని మెంటల్ కృష్ణ అనడం కరెక్ట్ కాదని గట్టు అన్నాడు. గట్టు చెప్పిన ప్రకారం అసలు మెంటల్ కృష్ణ ఎవరో అర్థమైంది కదా.